తిరుమల శేషాద్రి కొండలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చక్కని ప్రకృతి వాతావరణంలో కొలువైన హనుమంతుని ఆలయ దర్శనానికి భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శించుకున్నారు. జూన్ 4 నుండి 8 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఆలయ దర్శనంలో తన అనుభూతిని పంచుకున్నారు. ఈరోజు తిరుమలలో ఉన్న శేషగిరి కొండల్లో ఉన్న జాపాలి హనుమాన్ మందిరంకి ఇప్పుడే వెళ్ళి వచ్చున్నాము. ఇది ప్రకృతి పరంగా ఎంతో అద్భుతంగా చుట్టూ వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి ఎంత చక్కగా ఉందో. చెట్లు చుట్టూ చెట్లు అట్లా పచ్చటి వాతావరణం కొండలు సెలయేర్లు చక్కటి వాతావరణంతో ఈ జాపాలి తీర్థం కొలువై ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ జాపాలి తీర్థాన్ని తప్పకుండా సందర్శించి ఈ యొక్క వాతావరణాన్ని ఆహ్లాదించి ఆ యొక్క హనుమంతుడి కృపని అలాగే శ్రీరామచంద్రుని కృపని పొందుతారని. జయ హనుమాన్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శేషాచల అడవుల్లో వేసి ఉన్నటువంటి జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం మా అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాము. 4 తారీఖు నుండి 8 తారీఖు వరకు జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఈరోజు చీరాల నుండి తాడివలస దేవరాజు కామాక్షి హాస్పిటల్ మేనేజర్ డైరెక్టర్ని పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉందని, ఈ ప్రకృతి అందాల మధ్య ఆ రామ హనుమాన్ యొక్క నామ జపం చేసుకుంటూ అందరూ కూడా రాముణ్ణి స్మరిస్తుంటూ జయ హనుమాన్ అనుకుంటూ ఇక్కడ మారుమోగుతుంది. ఎంతో ప్రాముఖ్యతని ఈ ప్రశాంత వాతావరణాన్ని ఈ ప్రదేశం అందరికీ అందిస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తిరుమలకు వచ్చిన వాళ్ళు కూడా జపాలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ జై శ్రీ హనుమాన్. ఈరోజు మేము తిరుపతిలో ఉన్నాము. హనుమాన్ ఉత్సవాలు జరుగుతున్నాయి జూన్ 4 నుంచి జూన్ 8 వరకు. ఈరోజు మేము ఇక్కడ ఉండడం అనేది మాకు చాలా అదృష్టంగా ఉంది. అందరూ హనుమాన్ హనుమాన్ అని అందరూ జపం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో